ప్రభుత్వం రేషన్ కార్డులు కొరతబద్ధంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దాని ప్రకారంగా చేయడం లేదు కాబట్టి దానికి నిరసనగా పెన్షన్స్ ఎంపిక లోపల గానివండి రాజ్యవాసి ఎంపిక గానివండి వైట్ రేషన్ కార్డు కొరతబద్ధంగా తీసుకోలేకపోవడం దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వాక్ అవుట్ చేస్తుంది అధ్యక్ష ఓకే మినిస్టర్ ఫైనాన్స్ ఆన్సర్ చెప్తారా మీరు కూడా ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారా లేదు నాకు కూర్చోండి ప్రొటెస్ట్ చేయదలుచుకుంటే అవకాశం లేకపోతే మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పండి ప్రొటెస్ట్ చేయవలసుకుంటే స్టేట్ ఒకటే మాట చెప్పి అధ్యక్ష రేషన్ కార్డు మంజూరులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యంగా గిరిజనులు కానీ పేదలు కానీ ఈ రోజు స్పీచ్ అండి సార్ మైక్ కట్ అవుతుంది మీరు స్పీచ్ కాదు స్టేట్ పాయింట్ చెప్పండి విషయం ఒక మాట చెప్పాలి కదా అధ్యక్ష పదకొండున్నర తర్వాత రేషన్ కార్డులో అవకతవకలు జరుగుతున్నాయి దాన్ని సరి చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది కాబట్టి దానికి నిరసనగా సిపిఎం పార్టీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానంలో స్ట్రైటే సార్ ఏం చెప్పలే మంత్రి గారు పేరే చెప్పిన ఇంతవరకు ఏం చెప్పలే ఇందులో ఆదాయ పరిమితి పెంచడం అనేది సంతోషకరమైన విషయమైనా మరి కొత్త రేషన్ కార్డులు ఆహార భద్రత కార్డుల పేరు మీద ఏదైతే ప్రభుత్వం ఇవ్వదలుచుకుందో అందులో ఇన్ని కోట్ల కార్డులు పెరగడానికి కారణం హెల్త్ కు సంబంధించిన ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టే ఇన్ని కార్డులు మనకు రావడం అనేది జరిగినాయి మరి ఇప్పుడు కార్డులకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదనేది ఏదైతే గౌరవ మంత్రి గారు ప్రకటన చేశారో ఇది సరైంది కాదు చాలా మంది పేదవాళ్ళు బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రిలో చికిత్స కొరకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు అలాంటి పేదవాళ్లను దూరం చేయకుండా प्रभुत्व अलग होता है तो उन्हें अलग राशन कार्ड बनाया है तो इसके लिए आप जरूर ब जरूर प्रॉपर वेरीफाई करके इमीडिएट राशन कार्ड इश्यू करिए और जो एग्जिस्टिंग राशन कार्ड है जिसपे बराबर राशन नहीं दिया जा रहा गरीबों को उसको देने के लिए आप इंस्ट्रक्शन दीजिए एक और क्वेश्चन यह है कि पिंक राशन कार्ड के लोगों क्या करना आप इसको भी इश्यू करना चाह रहे हैं नए राशन कार्ड या नहीं करना चाह रहे वो भी आप बिल्कुल क्लियर कीजिए थैंक यू सो मच मिनिस्टर फॉर फाइनेंस అధ్యక్ష ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చేంత వరకు పాత రేషన్ కార్డు మీద ఏ పద్ధతి అయితే కొనసాగుతుందో ఆ పద్ధతిలో బియ్యం ఇస్తారు అధ్యక్ష రెండోది ఎక్కడైనా బియ్యం డీలర్లు కనుక ఏదన్నా పద్ధతిలో కొంత ఇబ్బంది పెడితే అలాంటి ఇబ్బందులు పెట్టిన సందర్భం ఉంటే మా దృష్టి తీసుకురండి అధ్యక్ష తప్పకుండా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం మూడోది పింక్ కార్డు కోసం ఇచ్చిన తప్ప ఇంతవరకు వాళ్ళకి ఏది ఇచ్చిన పాపన పోలే వాళ్ళకు ఏ ఒక్క సరుకు కూడా ఇచ్చిన పాపన పోలే ఇవాళ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వచ్చింది కాబట్టి పింక్ కార్డు మీద ఒక్క రూపాయి లాభం జరిగినప్పుడు ఉత్తమమే కార్డు కోసం కార్డు కాకుండా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్లకు ఉపయోగం లేనటువంటి కార్డును ఎందుకు వెళ్ళాలని ఆలోచన మాత్రం ప్రభుత్వం చేస్తున్నమాట వాస్తవం అధ్యక్ష ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇవాళ అందరి తీరు చూస్తూ ఉంటే బాధేస్తుంది అధ్యక్ష ఇవాళ ఇంత గొప్పగా ప్రభుత్వం సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి గతంలో 940 కోట్ల రూపాయలు బియ్యం మీద 1000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడితే రెండు కలిపి 2000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ ఉన్న అధ్యక్ష ఇక్కడ కానీ తెలంగాణ అవస్థ ఏమొస్తుంది తెలంగాణ వస్తే బియ్యం పెరుగుతాయట తెలంగాణ వస్తే ఏమొస్తుంది 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అయిద్దట తెలంగాణ వస్తే ఏమొస్తుంది 500 రూపాయలు ఉన్న పెన్షన్ 1500 రూపాయలు వస్తాయట అని చెప్పి అనేక వర్గాల ప్రజలు ఎదురు చూసిన అధ్యక్ష ఇవాళ పేద ప్రజానీకానికి బయట ఏమొచ్చినా వాళ్ళకు సంబంధం ఉండదు వాళ్ళకుండే సంబంధం బియ్యం సంబంధం వాళ్ళకుండే సంబంధం పెన్షన్ సంబంధం
వాళ్ళకు ఉండే సంబంధం ఆరోగ్యశ్రీ కార్డు సంబంధం అధ్యక్ష వాళ్ళకు ఉండే సంబంధం వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టాలి ప్రభుత్వం చదివించాలని సంబంధం తప్ప వాళ్ళకు ఒక సంబంధం ఉండదు అధ్యక్ష అందుకే ఇవాల 2000 కోట్ల రూపాయలు ఖర్చైన జాగలో 6000 కోట్ల రూపాయలు 300% ఏకంగా పెంచిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు అధ్యక్ష అది పెంచినందుకు ఇవాల వాళ్ళకు వాళ్ళ కాళ్ళ కింద ఆ పార్టీల కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది అధ్యక్ష ఈ సంక్షేమ ఫలాలు గనుక పేదలకు అందితే ఈ సంక్షేమ పథకాలు గనుక ఇవాల ఒకటొకటి అమలు జరిగితే మా రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది మా రాజకీయ మనడ మాకిక్కడ ముప్పస్తున్నటువంటి ఒక ఆందోళన తోటి మాత్రమే ఇలాంటి నిరసన తప్ప పదే పదే ఈ సభలో ప్రభుత్వం చెప్పడమంట అధ్యక్ష అథెంటిక్ గా ఇవో ఇది అమలు చేయబోతున్నాం అని చెప్పేటువంటి అంటే సభలో చెప్పేటువంటి అంశం ఖచ్చితంగా అమలు జరుగు తీరుతుంది ఒకవేళ అమలు జరగకపోతే ప్రశ్నించే అధికారం మీకు ఉంటుంది ఇంత స్పష్టంగా ఈ సభలో మేము క్లారిఫై చేసిన తర్వాత కూడా కోడిగుడ్డు మీద ఈకలికే ప్రయత్నం చేయడం శోచనీయం అధ్యక్ష అందుకే మొన్న చెప్పిన నేను మరి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ బంధం ఉందో నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఇవాళ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ముందు బంధం ఉన్న మాట వాస్తవం కానీ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి బంధం ఎక్కడో అర్థం కాలేదు తెలుగుదేశం పార్టీ ఎజెండాని నిర్దేశించే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన కలంతా ఏమి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వీళ్ళకు పరిపాలించుకున్న నైపుణ్యం లేదని చెప్పాలి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చింది వీళ్ళు బిచ్చబెత్తుకుంటున్నారని చెప్పాలి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక్కడ కరెంట్ ఉండదని చెప్పేటువంటి అధ్యక్ష ఇలాంటి వాటిని ఇక్కడ చేయాలని చెప్పి వాళ్ళ వంది మా గాథలు వాళ్ళ ఎంగిలి మెతుల కోసం ఆశపడేటువంటి నాయకులు ఇక్కడ ఈ సభలో ఈ తెలంగాణ గడ్డ మీద రకరకాల ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం అధ్యక్ష కాలంలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న తప్ప ఏనాడు కూడా మంచి కార్యక్రమాలని అర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇవాళ తేలిపోయింది అధ్యక్ష అందుకే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మేము చెప్పినాం ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ కూడా తీసేయలే ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గత పాలకులు గత 4 సంవత్సరాలుగా మా విద్యార్థులకు పే చేయకపోయినప్పటికీ కూడా 1578 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందంటే ఇవాళ ఆ 1578 కోట్ల రూపాయలు బకాయిలు పాత బకాయిలు వాళ్ళు ఇవ్వవలసిన బకాయిలు ఇస్తుంది అధ్యక్ష ఇవాళ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 2700 కోట్ల రూపాయలను పిల్లల ఫీజుల కోసం ఇలా కేటాయించుకున్న బడ్జెట్లో అంటే ఇవాళ పెంచుకున్నామా తగ్గించుకున్నా అధ్యక్ష సమైక్య రాష్ట్రంలో చాలా తక్కువ ఉండే మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసిన్నాడు ఇవాళ బడ్జెట్లో కేవలం 1700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది అధ్యక్ష మొన్న కానీ 1700 కోట్లు సరిపోవట్లేదు ఖచ్చితంగా అందరి విద్యార్థులకు అందివ్వాలి తెలంగాణ గడ్డమే అని చెప్పి 2700 కోట్ల రూపాయలకు పెంచిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ అంతేకాదు ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో కూడా ఇప్పుడున్న దానికంటే కూడా మెరుగైన పద్ధతిలో కార్డ్స్ ఇవ్వాలి ఎక్కువ మందికి కార్డ్స్ ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉంది అధ్యక్ష ఇంత పెద్ద బడ్జెట్లో ఎక్కువ మందికి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఇలా అణగారిన వర్గాలకు నిలయం ఈ తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన అధ్యక్ష 185% ప్రజానీకానికి ప్రభుత్వం అండగలుస్తా అని చెప్పి ప్రకటించిన తర్వాత వాళ్ళకు ఎట్లా సంక్షేమ పనులను అందించే ప్రయత్నం చేస్తే తప్ప ఆ సంక్షేమ పనులని అందకుండా చేసేటువంటి అలాంటి వాళ్ళంటి మూర్ఖపు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయబోదని చెప్పి పనిచేస్తున్న అధ్యక్ష ఖచ్చితంగా 600 అయినప్పటికీ కూడా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ పనులను పేదలకు అందించే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదని చెప్పి పనిచేస్తుంది అధ్యక్ష మా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పెన్షన్లు ఇచ్చే జిమ్మెదార్ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే తెల్ల రేషన్ కార్డు మీ అందరికి ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రమే మీ పిల్లలకు ఫీజు కట్టించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే అవసరమైతే ఇంకెక్కడన్నా మిగిలిన ప్రయత్నం చేస్తే తప్ప పేదల పొట్టగొట్టి వాళ్ళలాగా గతంలో 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ 17 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పార్టీ పేదల పొట్టగొట్టి మీరు మాత్రమే కడుపులు నింపుకున్నారు మీ బంగాళాలు పెరిగినాయి మీ మిద్దెలు పెరిగినాయి మీ ఆస్తులు పెరిగినాయి తప్ప పేదలు మాత్రం పేదలుగా మిగిలిపోయిండు మీ తెలంగాణ ప్రజానీకానికి వారసత్వంగా పేదరికాలు ఇచ్చిపోయిండు కన్నీళ్ళు ఇచ్చిపోయిండు కష్టాలు ఇచ్చిపోయిండు ఆ తెలంగాణ ప్రజల కన్నీళ్ళు కష్టాలు
దూరం చేసిన బాధ్యత మా మీద ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా నెరవేర్చాం తెలంగాణ ప్రజానికానికి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజానికానికి ఈ కాకమ్మ కథలు నమ్మకండి ఆంధ్రా పత్రికలు ఆంధ్రా మీడియా ఆంధ్రా పార్టీలు వాళ్లకు గొంతు కలిపేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఆందోళన రేకెత్తే ప్రయత్నం చేస్తున్నాయి వాటిని అవన్నీ నమ్మకండి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో కూడా ఇదే పిచ్చి రాతలు రాసినాయి ఇదే అబద్ధ ప్రచారం కానీ గమనాన్ని ముందాడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అక్కడే ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణం చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం నిద్ర పోను ఆ దిశగా ఇవాళ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అవరోధం వచ్చినా కూడా అధిగమించి ఈ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష.